బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. నమస్కారం వంశీకృష్ణ గారు. నమస్కారం. చాలా మంది అండి, అంటే ఏజ్తో సంబంధం లేకుండా జనరల్గా మాట్లాడుకుందాము. మనం పిల్లల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి అడుగుతాను. స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయండి. హానెస్ట్గా చెప్తున్నాను, నేను ఏదన్నా అంటే చదువుకునే టైంలో ఎలా ఉండేదని అంటే జస్ట్ అట్లా చూడగానే ఫాస్ట్ స్కాన్ చేసేవాడిని. ఓకే. కొన్నిసార్లు నాకే డౌట్ అనిపించేది అనమాట, అంత ఫాస్ట్గా ఎట్లా మైండ్లోకి ఇదవుతుందని. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఫోకస్ తగ్గుకుంటూ వస్తూ వచ్చిందనమాట. అంటే స్పీడ్ రీడింగ్ అనే దాని మీద అవగాహన లేదు. ఎప్పుడన్నా ఏదైనా చదివేటప్పుడు అంటే ఒకప్పుడు నంబర్స్ కూడా బాగా గుర్తుండేవి. ఓకే. ఫాస్ట్ రీడ్ చేసినా కూడా నంబర్స్ అంత బాగా గుర్తుండేవి నాకు. ఓకే. ఇప్పుడు ఏమైందంటే కొన్ని చదివేటప్పుడు కూడా ఆ ఫోకస్ తగ్గింది. ఓకే. జనరల్గా నాకున్నటువంటి ప్రాబ్లమ్సే కొంతమందికి ఉంటుంది, స్పీడ్ రీడింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కొంతమందికి. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఆ స్పీడ్ రీడింగ్ టెక్నిక్ని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అలవాటు చేసుకోవాలి అని అంటే ఎటువంటి టెక్నిక్స్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి? స్పీడ్ రీడింగ్ అనేది ఈ మధ్యకాలంలో చాలా ఇంపార్టెంట్ మీరు అన్నట్లుగానే. అయితే అంతకంటే ముందు స్పీడ్ రీడింగ్ చేయాలంటే అసలు స్పీడ్ రీడింగ్ చేయకుండా మనల్ని ఏమి ఆపుతున్నాయో తెలుసుకుంటే సరిపోతుంది సార్. ఎందుకంటే ఏదైతే మనల్ని ఆపుతున్నాయో దాన్ని మనం కంప్లీట్గా దాన్ని అవాయిడ్ చేస్తే మనం స్పీడ్ పెంచుకోవచ్చు అనమాట చదివే దాంట్లో. కాబట్టి స్పీడ్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇది పరీక్షల సమయం కాబట్టి తక్కువ టైంలోనే ఈ ఉన్నటువంటి టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి, స్పీడ్ రీడింగ్ అనేది వచ్చి ఉండాలి. సో సరే, దానికి సంబంధించి మీరు ఎలాంటి తప్పులు చేస్తున్నారు, ఆ తప్పులు చేయకుండా ఉంటే ఎలా మీరు అనుకున్నది స్పీడ్గా చదవచ్చో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సార్. సరే. ఫస్ట్ వచ్చేసి వర్డ్ బై వర్డ్, ఇది మిస్టేక్ అనమాట. చాలామంది చదవడంలో ఎందుకు ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది అంటే వాళ్ళు ప్రతి వర్డ్ కూడా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. దాంట్లో ఏముందో ప్రతి వర్డ్ వెళ్ళే వరకు చాలా టైం తీసుకుంటుంది మన బ్రెయిన్ తీసుకోవడానికి. చాలామంది అనుకుంటారు మన కళ్ళు చదువుతాయి అనుకుంటారు, కానీ కళ్ళు చదువు, కళ్ళు కెమెరాకి ఒక లెన్స్ లాంటివి, చదివేది మన బ్రెయిన్. మన బ్రెయిన్ అనేది చాలా స్పీడ్గా చదువుతుంది. దానికి సంబంధించిన సీక్రెట్స్ కూడా మనం ఇక్కడ చెప్తాము, క్లియర్గా చూడండి. ఫస్ట్ వర్డ్ టు వర్డ్ చదవడం అనేది మానేయాలి. ఎందుకు మానేయాలంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ అందరూ ఒకసారి చూడండి స్క్రీన్ మీద ఏదైతే ఉందో దీన్ని ఒక 30 seconds పాజ్ చేసి చదవగలరా ఒకసారి ట్రై చేయండి. ద హ్యూమన్ మైండ్ యూస్ నాట్ రీడ్ ఎవ్రీ లెటర్ బై ఈస్ ఇట్ సెల్ఫ్ బట్ ద వర్డ్ యాజ్ ఎ హోల్ అమేజింగ్ ఐ ఆల్వేస్ థాట్ స్లీపింగ్ వాజ్ ఇంపార్టెంట్. యా, చదవగలిగింది సార్. కాకపోతే ఇందులో ఒక మ్యాజిక్ ఉంది. ఎస్ ఎస్, గుర్తించారా సార్? చాలా, ఒకటి కాదండి చాలా మ్యాజిక్లు ఉన్నాయి. వర్డ్ అనే దగ్గర అంటే నా బ్రెయిన్ ఆ వర్డ్స్కి ట్యూన్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. అందులో డజన్ ఉంది, తర్వాత రీడ్ అనేది ఉంది, ఎవ్రీ ఉంది, లెటర్ ఉంది, ఇట్ సెల్ఫ్ ఉంది, అండ్ బట్ ఉంది, హోల్ అనేది ఒకటి ఉంది, ఆల్వేస్ థాట్ ఒకటి ఉంది, స్పెల్లింగ్ ఒకటి ఉంది, తర్వాత ఇంపార్టెంట్ అనేది ఒకటి ఉంది. అంటే ప్రతి దాంట్లోనూ మిస్ మ్యాచెస్ ఉండేటువంటి లెటర్సే ఉన్నాయి. యాక్చువల్గా నా బ్రెయిన్ యాక్సెప్ట్ చేసినటువంటి రెగ్యులర్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్కిను ఇందులో ఉండేటువంటి దానికి సంబంధం లేదు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మైండ్ ఆల్రెడీ ప్రిపేర్డ్, ఇదే ఉంటుంది అనేది, కళ్ళు కాదు అంతే. ఎందుకంటే ఇప్పుడు ఇంకా అది మీరు అబ్జర్వ్ చేశారు కదా, నెక్స్ట్ చూడండి ఏ వర్డ్ చూస్తా నేను ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ మాత్రమే క్లియర్గా కరెక్ట్గా ఏది ఏ దాని ప్లేస్లో దాన్ని మెన్షన్ చేస్తున్నాను, రిమైనింగ్ వర్డ్స్ మొత్తం జంబ్లింగ్ చేస్తాను నేను. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హుమాన్ అని ఉంది, అక్కడ హుమాన్ అంటే జస్ట్ హెచ్ ఎన్ మాత్రమే చూస్తాను, నెక్స్ట్ యుఏఎం అది రైట్ స్పెల్లింగ్ లేదు. ఇక్కడ నేను రాసింది ఏది, సారీ, ఇక్కడ నేను రాసింది ఏది కూడా స్పెల్లింగ్ పర్ఫెక్ట్గా లేదు, కరెక్ట్గా రాయలేదు. నేను ఏం రాసాను అంటే జస్ట్ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ పెట్టి మిగతా జంబ్లింగ్ చేసేసాను వర్డ్స్. ఎక్సలెంట్, ఫ్యాంటాస్టిక్. సో మన బ్రెయిన్ దీని నుంచి మీరు ఏం సీక్రెట్ తెలుసుకోవాలంటే మన బ్రెయిన్ జస్ట్ ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్ని మాత్రమే చదువుతుంది, మిడిల్లో ఉన్నదాన్ని పట్టించుకోదు, అది బై ఫ్లోలో వెళ్ళిపోతుంది అనే సీక్రెట్ మీరు తెలుసుకోవాలి. సో అనవసరంగా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇలాంటి సీక్రెట్ని మీరు ఫాలో అవ్వాలి. చదివే ప్రతి సమయం కూడా చదివేటంలో ఎక్కువ టైం ఎక్కడ పోతుందో ఈ స్పీడ్ రీడింగ్ ద్వారా మీరు చాలా తెలుసుకుంటారు. కాబట్టి దీని ద్వారా మీరు ఏం నేర్చుకోవాలంటే అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. జస్ట్ మన బ్రెయిన్ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ మాత్రమే చూసి ఈజీగా క్యాచ్ చేస్తుంది. ఇది ఎగ్జాంపుల్ చూసారు కదా, కాబట్టి దీన్ని ఫాలో అవ్వండి. అనవసరంగా ఎక్కువ టైం ఒకటే దగ్గర సమయాన్ని గడపకండి. సో నాకు దీన్ని బట్టి ఒకటి అర్థమైంది అంటే మన బ్రెయిన్ ఎంత షార్ప్ అని ఉందని చెక్ చేసుకోవడానికి ఇటువంటి పజిల్ లాంటివి కనుక చేస్తే ఆటోమేటిక్గా
ఒక ఐడియా వస్తుంది. స్పీడ్ రీడింగ్ టెక్నిక్లో మనం ఎంత ఫాస్ట్గా మన బ్రెయిన్ ఉందనేది అండ్ మన మెంటాలిటీ కూడా ఎంత ఫాస్ట్గా కన్విన్సింగ్గా ఉందనేది, అంటే కన్ఫ్యూషన్ లేకుండా కన్విన్సింగ్గా ఉందనే దానికి ద బెస్ట్ అనాలిసిస్. ఐ రియలీ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మిస్టేక్ జనాలు చేస్తున్నది టంగ్ రీడింగ్ సార్. అంటే ఏదైనా చదువుతున్నప్పుడు నాలుకను కదిలిస్తూ చదువుతుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇట్లా చదువుతున్నప్పుడు అశోకుడు ఇట్లా నాలుక ఏమవుతుందంటే నోట్లో ఎక్కువగా సార్లు కదపడం ద్వారా మనం చదివే స్పీడ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా పెళ్ళైన ఒక జంట ఉందనుకోండి, ఆ అబ్బాయికి ఏమో మంచి ప్యాంట్ షర్ట్ వేసారు తను వెళ్తారు, పెళ్లి కూతురికి అసలు శారీ కట్టుకోవడమే రాదు, పేరెంట్స్ కట్టించారు. ఇప్పుడు పెళ్లి కొడుకు ఎంత స్పీడ్గా నడుస్తున్నాడో పెళ్లి కూతురు అంత స్పీడ్గా నడవగలుగుతుందా? నడవలేదు. నడవడంలో కొంచెం తనకు శారీ కట్టుకుని నడవాలంటే కొంచెం కష్టం. సో మన బ్రెయిన్ అనేది కూడా పెళ్లి కొడుకు లాంటిది. అంటే తను స్పీడ్గా నడిచి స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది. మన టంగ్ రీడింగ్ చేయడం ఏదైతే ఉందో ఇది ఆపేస్తుంటుంది. అంటే పెళ్లి కూతురు లాగా ఇబ్బంది పడుతుంటుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే చదివేటప్పుడు నాలుక కదలకుండా నాలుకని ఒక ఫ్రీజ్ చేయండి. జస్ట్ ఫెవికిక్ వేసి అతికిస్తే ఎట్లా ఉంటుందో నాలుకని కూడా అట్లాగే అతికించేసేయండి. అంటే కదపకండి నోట్లో. అలా కదపడం ద్వారా మీ బ్రెయిన్ ఏమో స్పీడ్గా చదువుతుంది, మీ టంగ్ ఏమో ఆ స్పీడింగ్ని ఆపేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు నాలుకని ఫ్రీజ్ చేసేసేయండి, తర్వాత మైండ్ తోటి రీడ్ చేయండి. కాబట్టి టంగ్ రీడింగ్ అనే హ్యాబిట్ని ఈరోజు నుంచి మానుకోండి. అంటే నాలుకను కదపడం అనేది అలా చేయడం ద్వారానే మనం స్పీడ్గా చదవగలుగుతాం. సో నెక్స్ట్ వచ్చేసి లౌడ్ రీడింగ్. చాలామంది గట్టిగా చదివేస్తుంటారు. సేమ్ గట్టిగా చదవడం ద్వారా కూడా అదే ప్రాబ్లం ఎదురవుతుంది. మన బ్రెయిన్ యొక్క స్పీడ్ని మన వర్డ్స్ అనేది క్యాచ్ చేయలేవు. అక్కడ ఏం జరుగుతుంది అంటే టంగ్ కదలడం వల్ల, లిప్స్ కదలడం వల్ల మన బ్రెయిన్ యొక్క స్పీడ్ని మ్యాచ్ చేయలేవు. అక్కడ మిస్ మ్యాచ్ అయిపోయి కంప్లీట్గా మనం ఏదైతే చదువుతున్నామో ఆ చదివే కాన్సెప్ట్స్కి మన బ్రెయిన్కి మ్యాచ్ అవ్వదు. కాబట్టి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మమ్మీ మన డాడీ స్పీడ్గా ముందరికి వెళ్ళిండు, మమ్మీ వెనక వస్తుంది మెల్లగా నడుచుకుంటూ. ఇప్పుడు మమ్మీని వదిలిపెట్టి డాడీ వెళ్తాడా? వెళ్ళడు. మళ్ళీ డాడీ అక్కడ ఆగి మమ్మీ వచ్చే వరకు ఆగాల్సిందే. మీది కూడా మీ టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది అంటే మీరు ఎక్కువసారి మన బ్రెయిన్ ఏమో స్పీడ్గా చదువుతుంది, మన టంగ్ రీడింగ్ వల్ల లిప్స్ కదిలించడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే ఇప్పుడు డాడీ కోసం మమ్మీ ఎట్లాగైతే ఆగిండో, మీ బ్రెయిన్ కూడా మీరు వచ్చే వరకు మీ వర్డ్స్ మ్యాచ్ అయ్యే వరకు మీ బ్రెయిన్ కూడా ఆగిపోతుంది. అందువల్ల మీరు చదివే స్పీడ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి టంగ్ రీడింగ్ మానుకోండి, అలాగే లౌడ్ రీడింగ్ అనేది కూడా రెండింటిని మానుకోండి. సేమ్ లౌడ్ రీడింగ్ కూడా టంగ్ రీడింగ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా అదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి హెడ్ నాడింగ్. కొంతమంది ఉంటారు చదివేటప్పుడు తల అటు ఇటు ఎక్కువ కదుపుతుంటారు. ఇలా కదపడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్కి అలసిపోయామనే ఫీల్ తీసుకొస్తుంది సార్. అంటే చదివేటప్పుడు తల అటు తిప్పడం ఎదురు తిప్పడం, న్యూస్ పేపర్ చదివినట్టు చదువుతుంటారు చదివేటప్పుడు కొంతమంది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మెదడు మన బాడీ మన మెదడు అటు ఇటు కదపడం వల్ల మన బ్రెయిన్ కొంచెం స్ట్రెస్కి లోనవుతుంది. అలాంటప్పుడు మనకు చదవాలనే ఆసక్తి తగ్గిపోతుంది. ఇంకొకటి మనం చదవాలనుకున్నంత స్పీడ్ చదవకుండా అది ఆగేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చదివేటప్పుడు తల తిప్పడం అనేది ఆపేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి బాడీ మూమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం స్పీడ్ చదవడానికి. ఎందుకంటే నేను మళ్ళీ లాస్ట్ టైం కూడా చెప్పాను, మన బాడీ అన్న అయితే మన బ్రెయిన్ తమ్ముడు అనుకుందాం. మన అన్న కరెక్ట్గా ఉంటేనే తమ్ముడు కరెక్ట్గా ఎలా ఉంటాడో మన బాడీ కరెక్ట్గా ఉంటానే మన బ్రెయిన్ యాక్టివ్గా అలా ఉంటుంది. కాబట్టి మీరు చదివేటప్పుడు కూర్చునే పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా స్టడీ చైర్ని స్టడీ టేబుల్ని ప్రాముఖ్యత ఇవ్వండి. ఎందుకంటే మన బ్రెయిన్ అలా అసోసియేట్ చేయబడుతుంది. ఎక్కడైతే మనం ఇక్కడ స్టడీ చైర్లో కూర్చున్నామో ఇక్కడ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా నేను చదివేది నా లైఫ్ కోసం చదువుతున్నాను, నా అచీవ్మెంట్ కోసం చదువుతున్నాను, నా సక్సెస్ కోసం చదువుతున్నాను అని మన బ్రెయిన్కి అసోసియేట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా చదివేటప్పుడు స్టడీ చైర్ని స్టడీ టేబుల్ని మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వండి. కాబట్టి నేను చెప్పే ఈ మిస్టేక్స్ను అంటే జస్ట్ వర్డ్ టు వర్డ్ చదవడం మానేయండి, నెక్స్ట్ టంగ్ అండ్ లిప్ కదిలించడం మానేయండి, నెక్స్ట్ పెద్దగా చదవడం మానేయండి, నెక్స్ట్ తల అటు ఇటు కదపడం మానేయండి, అలాగే చదివేటప్పుడు బాడీని స్టిఫ్గా మంచిగా మీరు అటు ఇటు కదలకుండా పర్ఫెక్ట్గా కూర్చొని చదవండి. మీరు చదివే స్పీడ్ ఆటోమేటిక్గా మీరు ఉన్నటువంటి స్పీడ్ కంటే డబుల్ అయ్యకపోతే నాది గ్యారంటీ. ఫెంటాస్టిక్ అండి. అంటే నాకు మీరు చెప్తుంటే నా చిన్నప్పటి విషయాలు మొత్తం గుర్తొచ్చాయి. చాలామందికి ఉంటుంది స్పీడ్ రీడింగ్ టెక్నిక్లో ఆయన చెప్పినవి బాగానే ఉన్నాయి కదా, మరి మేము చిన్నప్పుడు ట్రెడిషన్ మెథడ్ ఆ దాంట్లో లేం కదా అని చెప్పేసి అనుకుంటుంటారు. అంటే జనరల్గా టంగ్ రీడింగ్ ఒకటి, దాని తర్వాత హెడ్ నోడింగ్ ఒకటి, అండ్ అటువంటి విషయాల్లో మేము లేం కదా, మేము చిన్నప్పుడు ఇలానే చదివాం కదా అని చెప్పేసి అనుకుంటుంటారు. చిన్నప్పుడు ఒక విషయం నేర్పించేటప్పుడు పిల్లలు మొత్తాన్ని ఒక రౌండ్ సర్కిల్లో కూర్చోబెట్టి 1, 2, 3, 4, 5 అని నేర్పించాలి అని అంటే ఆ ప్రాసెస్ ఫాలో అయ్యేవాళ్ళు. సో ఆటోమేటిక్ అందరూ దాన్ని తగ్గట్టే ఆ లెర్నింగ్ ప్రాసెస్లో ఎక్కువ ఉండేది. సో లెర్నింగ్ ప్రాసెస్ వేరు,
జనరల్గా లెర్నింగ్లో ఎలా ఉంటుందంటే, అంటే కొంతమంది రీడింగ్ టెక్నిక్లో ఇందాక సార్ చెప్పినట్లు టంగ్ అయ్యి ఈ మెథడ్స్లో ఇలానే ఉండాలి, ఇలా వీటికి సంబంధించినట్టు నెగిటివ్ చేయొద్దు, ఫోకస్ తగ్గుతుంది అని చెప్పేసి చెప్పారు. ట్రూ అండి, నేను నమ్ముతాను దాన్ని. స్కూల్లో నేర్చుకున్నప్పుడు లెర్నింగ్ ఎబిలిటీస్కిను చదివేటప్పుడు ఉండేటువంటి ఎబిలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకి ఫోకస్ బలంగా ఉండాలి అని అంటే ఒక చోట కూర్చున్నప్పుడు స్టడీ చైర్లో దాని మీదే ఫోకస్ చేసుకొని మైండ్ రీడ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అక్కడ ఏమనుకుంటుందో ఇక్కడ రిటర్న్ కూడా దాని తగ్గట్టే వెళ్తూ ఉంటుంది. అంటే ఫోకస్ ఎక్కడ జరుగుతుందంటే దాని మీద పెట్టేటప్పుడే ఉంటుంది. మనం 4తో చదివి హెడ్ నాట్ చేసి ఇది చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఫోకస్ అటు ఇటు తెలియకుండానే బ్రెయిన్ చాలా థిన్ లైన్ తోటి షిఫ్ట్ చేసేస్తూ ఉంటుంది. మనం చదివేటప్పుడు అలాను ఇలాను ఇలాగో అంటే మూడు దిక్కుల్లో పడుతూ ఉంటుంది బ్రెయిన్, తెలియకుండానే మన కళ్ళు మూడు చోట్ల పడుతూ ఉంటాయి, దానివల్ల ఫోకస్ తగ్గుతుంది. రెండు, చదివేటప్పుడు టంగ్ తోటి ఎక్కువ చదువుకుంటున్నాం అనమాట, ఆయాసం వచ్చేస్తుంది, చదివింది గుర్తుండదు. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వంశీ కృష్ణ గారు. థ్యాంక్ యూ సార్.